లో మనం తీసుకున్న సారీ అన్ని బాగుంటుంది అంటే బనారస్ పట్టు అని మనం దూపియాన పట్టులో మనం చేయించిన సారీ అన్నమాట. చూడడానికి కట్టుకున్నప్పుడు చాలా కాస్ట్లీగా మనకి లుక్ ప్యూర్ పట్టులాగా వస్తుంది. గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా మనం ఏంటంటే లైట్ పీచ్ కలర్ అండ్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్, సో చక్కగా మనం ఒక డిఫరెంట్ గా మనం షేడెడ్ అనేది మనం హైలైట్ చేసామండి. షేడెడ్ అనేది హైలైట్ చేస్తూ ఆ లైట్ పీచ్ కలర్ పైన అంతా కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ గా మనం జరీ అండ్ థ్రెడ్ వర్క్ తో మనం యాంటిక్ జరీతో మనం చక్కగా ఒక డిఫరెంట్ డిజైన్ అనేది హైలైట్ చేసాం. సేమ్ అదే డిజైన్ మనం లైట్ ఆరెంజ్ లో కూడా మనం క్రియేట్ చేసామండి. పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది అనమాట. గోల్డ్ కలర్ తో మనం చాలా చక్కగా మనం ఈ దూప్యాన ప్యూర్ దూప్యాన పట్టు మీద అంతా కూడా ఒక డిజైనర్ గా మనం తీసుకున్నాం. తీసుకుంటూ పైన బోర్డర్స్ వచ్చేకాడికి జరీతో మనం ఒక డిఫరెంట్ టర్నింగ్ ఫ్లవర్ బోర్డర్స్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. కింద వైపు వచ్చేకాడికి ఇంకొంచెం డిఫరెంట్ గా మనం బోర్డర్స్ అనేది హైలైట్ చేసామండి. ఇక్కడికి వచ్చేకాడి పీచ్ కలర్ కాంబినేషన్ పైన అంతా కూడా ఒక టర్నింగ్ బోర్డర్స్ తో మనం చక్కగా ఒక థ్రెడ్ వర్క్ ఆరెంజ్ కలర్ తో కూడా మనం చక్కగా హైలైట్ చేస్తూ ఒక డిఫరెంట్ యాంటిక్ జరీతో మనం ఒక బోర్డర్ అనేది హైలైట్ చేసాం. పైన ఉన్నట్టుగానే ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో ఆ టర్నింగ్ బోర్డర్ అనేది కూడా కింద వైపు కూడా తీసుకుందాం. పళ్ళు వచ్చేకాడికి మనం సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ తో ఎల్లో కలర్ పైన అంతా కూడా చక్కగా మనం జరీతో ఒక డిఫరెంట్ గా మనం హాఫ్ మీటర్ పళ్ళు అనేది మనం హైలైట్ చేసాం. ఓకే, బ్లౌజ్ కూడా మనం ప్లెయిన్ ఇచ్చామండి. లెమన్ ఎల్లో షేడ్ ఉంటుంది. లెమన్ ఎల్లో షేడ్ రెండు వైపు పైన సింగిల్ బోర్డర్, కింద వైపు వచ్చేటప్పటికి డబుల్ బోర్డర్ తో చక్కగా హైలైట్ చేసాం. ఇలా ఇచ్చారు క్రీపర్ పార్ట్ తో, అంటే కలర్ చేంజ్ అనేది ఉంటుంది కానీ లెమన్ ఎల్లో కలర్ బోర్డర్ మీద ఇచ్చేసారు అన్నమాట. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 4225 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, 4225 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ